ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యువజన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు నాగిశేఖర్ పరిశీలించారు. బోయినపల్లి మండల కేంద్రం నుంచి కొదురుపాక వెళ్లే రహదారి, బురుపల్లి వెళ్లే రహదారి, స్తంభంపల్లి, మర్లపేట, దేశాయిపల్లి, విలాసాగర్, తడగొండ, అనంతపల్లి, కొత్తపేట, మాన్వాడ గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. నాగిశేఖర్ వెంట నాయకులు పొన్నం మధు, సాగరపు కనకయ్య, గుంటూరు జితేందర్, అనిల్, చింటూ, పృథ్వీ, మలేశం, సతీష్, నవీన్ తదితరులు ఉన్నారు. విలాసాగర్ నుంచి ఇక్కడ నుండి దేశపోటే జగరావుపల్లె ముద్రపక్క వెళ్లే ప్రధానమైన రహదారి మొత్తం కొట్టుకుపోయింది. ఇది చూడండి ఒకసారి పరిస్థితి, ఇది మొత్తం కొట్టుకుపోయింది. రహదారి మొత్తం పూర్తిగా బంద్ అయింది. ఈ మండలంలో దాదాపు 200 ఎకరాలు పంట నష్టం కూడా జరిగింది. రాత్రి ప్రజలు అనారోగ్య కారణంగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, వ్యాపారం చేసుకొని వెళ్ళాలన్నా, మరి ముఖ్యంగా వ్యవసాయ రైతులు పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి. ఇక్కడ మరమ్మతులు చేపట్టలేదు, తాత్కాలికమైన మరమ్మతులు మాత్రమే కొన్ని చోట్ల చేసిర్రు. మేము ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ బోయినపల్లి మండలం నుండి, బోయినపల్లి నుండి మర్లపేట, విలాసాగర్ నుండి దేశాయపేటతో పాటు జగిరవల్లితో పాటు ఉన్న మధ్యలో ఉన్న డ్యామేజ్ అయిన కల్వర్ట్లు తొలగించి పూర్తిగా మంచి వంతెన నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మండలంలో ప్రధానమైన రహదారి బోయినపల్లి నుండి, బోయినపల్లి నుండి మర్ల, బోయినపల్లి నుండి కోరెంవెల్లి రూట్లో కానీ, అంతేకాకుండా బూరిపల్లి వెళ్ళే రూట్లో కూడా అక్కడ కల్వర్ట్లు ఇబ్బంది, కల్వర్ట్లు మొత్తం ఖరాబ్ అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ కూడా ఒక వంతెన నిర్మించాలని కోరుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కుదురుపాక నుండి బోయినపల్లికి వచ్చే రహదారిలో కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది, అక్కడ ఒక వంతెన నిర్మించాలి. అంతేకాకుండా తడగొండ నుంచి అనంతపల్లికి వెళ్ళి అక్కడ నుండి మాన్వాడ వెళ్ళే రహదారిలో కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడ రాకపోకలు, రాకపోకలు పూర్తిగా బంద్ కావడం జరిగింది. అక్కడ కూడా ఒక వంతెన నిర్మించి ప్రజల పట్ల ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా విలాసాగర్ నుంచి కుదురుపాక వెళ్లే రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఈ విధంగా మండలంలోని చిన్న కలవట్లు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయినాయి. రాకపోకలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా కేవలం అధికారులు నామమాత్రంగా ఒక టిప్పర్ మొరం పోసి, రెండు టిప్పర్ల మొరం పోసి శాశ్వతంగా పోసి పక్కన పెట్టినారు. శాశ్వతంగా మళ్ళీ వర్షం పడకుండా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తోటి కేటాయించి ఈ మండలంలో మరి కేసీఆర్ గారు అత్తగారు మండలు, సంతోషరావు గారు ఉన్న వాళ్ళ యొక్క గ్రామ మండలం ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే డేంజర్ పొజిషన్లో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, శంకర్ రవిశంకర్ గారిని ఇక్కడ నుండి ఈ యొక్క విలాసాగర్ కల్వర్ట్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఈ యొక్క మండలంలోని ప్రతి కల్వర్ట్లను వంతెన నిర్మించకపోతే మేము అడ్డుకొని తిరుగుతామని హెచ్చరిస్తూ ఉన్నాం.